ఇక మొత్తానికి నెక్స్ట్ నుంచి ఏ సీఎంలు కూడా మన ముఖ్యమంత్రి సార్కి అపాయింట్మెంట్ గిన చెక్కులు కట్టుకొని పోయినా ఆడ ఇక ఆ సార్కి కరోనా వచ్చిందనో అదే అప్పుడు మోడీ సార్ వస్తే మన కేసీఆర్ సార్కి జ్వరం వచ్చింది చూడు గట్ల జ్వరం వచ్చిందనో ఇంకోటనో చెప్పి తప్పించుకొని పారిపోతారు కానీ పొరపాటున గుడియాడు ఇంకో థర్డ్ ఫ్రంట్ గురించి కూడా మాట్లాడితే మెయిన్ ఫ్రంట్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అనుకుంటున్నారు కదా అంటే దాని గురించి చర్చలు జరుపుతాడంట అరే గీడేమో లొల్లి లొల్లి చేస్తాడు గాడికి పోతే ఇక సందు కూర్చుకొని చర్చలకు వీటన్నిటికీ ఓకే అయిపోతుందా ఏమో సారు ఇక ఇప్పుడు చెప్పు తెలంగాణ ఆత్మాభిమానాన్ని తెలంగాణ గౌరవాన్ని పండగ పూట బదనం చేసింది ఎవరు ఇంకో వీడియో కూడా చూపిస్తా కేసీఆర్ సార్ది గది కూడా చూసేయండి అప్పుడు మాట్లాడుకుందాం బెంగాల్లో ఎలక్షన్ వస్తే గడ్డ మెచ్చుకొని రవీంద్రనాథ్ ఠాగూర్లా కనపడాలి తమిళనాడులో ఎలక్షన్ వస్తే లుంగి కట్టుకో గిదావా ఈ ట్రిక్కుల మీద భారతదేశానికి కరెంట్ వస్తుందా ఈ బట్టలు మారిస్తే వస్తదా వస్తుందా పంజాబ్ ఎలక్షన్ ఉంటే సర్దార్జీ పగిడి పెట్టాలి మణిపూర్ ఎలక్షన్ ఉంటే అక్కడ టోపీ పెట్టాలి ఉత్తరాఖండ్ లో ఉంటే ఉత్తరాఖండ్ టోపీ పెట్టాలి గిది టోపీలా బెంగాల్లో ఎలక్షన్ అయితే గడ్డ మెచ్చుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా కనపడాలి ఉరని తమిళనాడు ఎలక్షన్ అయితే లుంగి కట్టుకో గిదా ఈ ట్రిక్కుల మీద భారతదేశానికి కరెంట్ వస్తుందా ఈ బట్టలు మారిస్తే వస్తుంది వస్తదా పంజాబ్ ఎలక్షన్ ఉంటే సర్దార్జీ పగిడి పెట్టాలి మణిపూర్ ఎలక్షన్ ఉంటే అక్కడైనా టోపీ పెట్టాలి ఉత్తరాఖండ్ లో ఉంటే ఉత్తరాఖండ్ టోపీ పెట్టాలి గిరి టోపీలా పంజాబ్ ఎలక్షన్ ఉంటే సర్దార్జీ పగిడి పెట్టాలి ఓకే సారు మరి మోదీ సార్ ఏడికి పోతే గాడికి తగ్గట్టు ఏషా భాష మారుస్తే జనాలకు మేలు జరుగుద్దా భజనలు చేస్తే ఆకలి తీరుద్దా ఏమన్నా హిందుత్వ వాదులు అవుతారా ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పినావు అయితే దీని గురించి సోషల్ మీడియాలో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఒకళ్ళేమో గడ గురుద్వార్ లాంటి ఒక ఆలయం ఉంటుంది ఇక ఆలయంలోకి పోవాలంటే నెత్తి మీద ఏదైనా వేసుకోవాలి దానికోసమే పగిడి పట్టుకున్నాడు కేసీఆర్ సార్ అని హావు దానికోసం పగిడి వేసుకోవడం ఎందుకు పగిడి కట్టించుకోవడం ఎందుకు పక్కన సీఎస్ నెత్తి మీద ఒక గుడ్డు వేసుకున్నాడు కనపడ్డదా గట్లా పెట్టుకొని పోవచ్చు కదా ఇక పగిడి కట్టుకోవడం ఎందుకు ఇంకా వేషధారణతోటి బీహార్ ప్రజలు నమ్ముతారా బీహార్లో వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తదా బీఆర్ఎస్ అయితే బీహార్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పెడతాడా బీహార్ పోతే పగిడి కట్టాలా పోతే ముఖ్యమంత్రులు పెట్టాలా వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇది యావత్ దేశం చేసుకుంటున్నా నేత కావాలనుకునే మన ముఖ్యమంత్రి గారు యావత్ భారతదేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరమైనా వినాయకుడు మన కష్టాలన్నీ తొలగించి అన్నీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఆ గణనాథుడికి పూజ చేసుకుంటూ గవేదో వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు ఖర్చు పెట్టిన సొమ్ములో ఎంతో కొంత తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా అని చెప్పుంటే ఈడ పెట్టేటోళ్ళు దాన్ని తీసి డబ్బులు పెట్టుకొని మన పండగలు మనవి అసలు ఈయనకి ఏది పట్టనట్టు బీహార్ పోయి పగిడి గట్టి వాళ్ళ వేసి ఆధారణ వేసి ఆడేదో మెయిన్ ఫ్రెంట్ అంట థర్డ్ ఫ్రెంట్ మెయిన్ ఫ్రెంట్ అయ్యో సారీ సారు మెయిన్ ఫ్రెంట్ అని చెప్పాలి కదా మెయిన్ ఫ్రెంట్ గురించి చెప్పి నీకు దండం మహాప్రభో నేను వెళ్ళిపోతా అని బీహార్ సీఎం చెప్తానా వినిపించుకోకుండా మీడియాను సాగ నంపుతున్నా వినిపించుకోకుండా సావధానంగా దేశకి నేత నేనే అవుతాయి ఇక ఇవాళ నమస్తే తెలంగాణ అన్న పేపర్ లేదు కానీ ఉంటే ఇక కేసీఆర్ని అక్కును చేర్చుకున్న బీహారీలు మీరు మా రాష్ట్రంలో ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళ పగిడి కట్టి వాళ్ళ రాష్ట్ర సంస్కృతితో అచ్చుగుద్దినట్టుగా మా రాష్ట్ర ఏమంటారు నాయకుడిగా కనిపించిందని అని కొనియాడిన బీహారీ ప్రజలు ఇక అది చూసి ఓరగలేకపోయిన నితీష్ బీహార్లో కనుక పోటీ చేస్తే టీఆర్ఎస్లో కేసీఆర్ఏ ముఖ్యమంత్రి గిట్ల పేపర్ మొత్తం రాసుకునేటోడబ్బా నేషనల్ మీడియాను కూడా గడగడలాడించిన ముఖ్యమంత్రి ఇక నేషనల్ మీడియా దగ్గర క్వశ్చన్లు లేకుండా థర్డ్ ఫ్రెంట్ కాదు కేసీఆర్ నువ్వే మెయిన్ ఫ్రంట్ అని చెప్పినరు ముందు పేజీ మొత్తం డప్పు కొట్టుకుంటూ రాసేటోడు ఇప్పుడు చెప్పు సారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజల సంస్కృతిని తాకట్టు పెడుతూ పరువుదీస్తూ వస్తుంది ఎవరు